నాగుల చవితి వేడుకలు గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు నాగుల చవితి కావటంతో ప్రజలు సాంప్రదాయ రీతిని కుటుంబ సమేతంగా భక్తులు పుట్టలో పాలు వేసి పూజలు నిర్వహించారు. పట్టణంలోని ఓగేరు వాగు ఒడ్డున ఉన్న హరిహర క్షేత్రం నాగేంద్ర స్వామి పుట్ట వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. తెల్లవారుజామున భక్తులు పుట్ట వద్దకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి నాగేంద్రుని పుట్టలో పాలు పోసి పూజలలో పాల్గొన్నారు. అదే విధంగా పట్టణంలోని దాసరి కాలనీలో కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో ఆవరణంలోని పుట్ట వద్ద చౌత్రా సెంటర్ శివాలయం ఆవరణంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నారాయణ్ల మండలం గణపవరంలోని నాగేంద్ర స్వామి పుట్ట వద్ద, నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఉన్న ఇతర పుట్టల వద్ద భక్తులు నాగుల చవితి వేడుకలు జరుపుకున్నారు. చక్కగా పెళ్ళిళ్ళు జరుగుతాయి. వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా బాగుంటుంది.
తర్వాత ఈ విష సర్పాల ఎక్కడైతే పుట్టలు ఉన్నాయో దగ్గర దగ్గరలో ఉన్న అంటే ఈ నాగేంద్ర నాగుల స్వామి పుట్టలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కనుక పాలు పోసినట్టయితే ఈ పాలు పోసినందువల్ల ఈ మన దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువుకి ఆయన శేషపాంపుగా మరలి మనకు కూడా ఇంట్లో పాలు పొంగే అంటే ఐశ్వర్యం కూడా వృద్ధి చెందుతనే ఒక కథ ఉన్నది. ఈ విషసర్ప ఈ ఈ నాగుల చవితిలో నాగుల స్వాములందరికి కూడా నాగుపాములందరికి కూడా అధిపతి అయిన మాంసాదేవిని పూజించినా కూడా ఆమెని మనసులో అనుకున్నా కూడా ఆ రోజు మనకి ఇంట్లో సకల సంపదలు ఆయురారోగ్యాలు అన్నీ పెరుగుతాయి. థ్యాంక్ యూ. గంటలకు కార్తీక మాస చవితి రోజు కార్తీక సోమవారం చవితి రోజు అవడంతో ఉదయాన్నే 5 గంటలకే లేచి మనం దేవుని సామాన్ మొత్తం కూడా శుభ్రం చేసుకొని అక్కడ పిండితో బియ్య పిండితో ముగ్గు వేసుకొని దీపారాధన చేసి నాగుల చవితి పుట్టకి వెళ్ళి ఆ పుట్ట దగ్గర పాలు పండ్లు ఓకే ఆవుపాలు చలిమిడి పండ్లు ఆ పుట్టకళ్ళు కూడా తీసుకొని వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు. అంతేకాకుండా సన్నని పత్తితో వ్యంజంలాగా చేసి ఆ స్వామివారి పుట్టకి వేసి దానిలో పాలు పోసి పండుని ఆవుపాలని కలిపి మొత్తం ముద్దగా సమర్పిస్తారు నాగేంద్రులకి. అలా చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా వెళ్ళిగానే ఆడపిల్లలు కనుక వెళ్ళి ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ స్వామివారిని కనుక దర్శించుకొని ఆ పుట్టలో పాలు అవి పోసినందువల్ల ఆ దేవుని ధ్యానించినందువల్ల పెళ్ళిళ్ళు జరుగుతాయి. అలాగే పిల్లలు లేని దంపతులకు ఆ స్వామివారిని దర్శించుకొని ఈ పూజా కార్యక్రమం చేసుకున్నందువల్ల ఆ స్వామివారిని దర్శించుకున్నందువల్ల పిల్లలు పుడతారు. ఇంట్లో కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యము అన్నీ ఉంటాయి. అంతేగాక కొంతమందికి కుజదోషము అవి జాతక దృష్ట్యా కుజదోషాలు కూడా ఉంటాయి. ఈ కుజదోషం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ నాగుల చవితి రోజు స్వామివారిని దర్శించుకొని పుట్టకు వెళ్ళి పాలు పోసి పూజ చేసుకొని ఆ స్వామివారి కనుక కథ కనుక విన్నట్లయితే త్వరగా కుజదోషము. భక్తులకు నమస్కారం. ఈరోజు మన చిలకలూరిపేట చోత్రా సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ గంగాభారతి శరద మహామహేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక దీపోత్సవములు కార్తీక అభిషేకములు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈవేళ కార్తీక మాసం 4వ రోజు నాగుల చవితి పండుగ కూడా ఈరోజు కలిసి రావడం చేత అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఇటు సోమవారం అవడం చేత పరమేశ్వరికి ఇద్దరికి కూడా తండ్రి కొడుకులకి ఎంతో ఇష్టమైనటువంటి వరంగా భావించి ఈరోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేషమైనటువంటి మహారుద్రాభిషేకాలు చేయడం జరిగినది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండే స్వామివారికి అనేక రకమైనటువంటి పుష్పాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి పంచామృతాలతోటి మహారుద్రాభిషేకాలు చేయటం జరిగింది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఆయనకి ఇష్టమైనటువంటి పుష్పాలతోటి చక్కగా విపరీతమైనటువంటి పండరసాలతోటి అభిషేకం చేయటం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కార్తీక దీపోత్సవాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ దేవాలయానికి విచ్చేసి దీపారాధన చేసుకొని ముఖ్యంగా ఆవునీతితో దీపారాధన చేసుకుంటే ఎంతో పవిత్రమైనది అనేసి కార్తీక పురాణంలో చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆవునీతితో దీపారాధన చేసుకోండి. ఆవునీతితో దీపారాధన చేసుకోలేనటువంటి శక్తి లేనటువంటి వారు నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చును. కాబట్టి కార్తీక సోమవారం ఉపవాస దీక్షతోటి ఈరోజు సాయంకాలం వేళ కూడా మన దేవాలయంలో ఆకాశ దీపాలు కార్తీక దీపోత్సవాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి విచ్చేసి ఈ కార్తీక దీపోత్సవాలని వెలిగించి అమ్మవారిని దర్శించుకొని కార్తీక దీపాన్ని పూజించుకొని అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి అయ్యవారి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా
భక్తులకు ఈ సందర్భంగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రేపటి రోజున 5వ రోజు కార్తీక శుద్ధ పంచమి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన దేవాలయంలో నెలకొని ఉన్నారు కాబట్టి వివాహం కానటువంటి యువతీ యువకుల కొరకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి సంతానం లేనటువంటి పుణ్యదంపతులకు కొరకై మన దేవాలయంలో ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతాయి. ఈ సందర్భంలో రేపటి రోజున మంగళవారం ఉదయం 8 గంటల నుండి స్వామివారికి అభిషేకం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు జరిగేటువంటి అభిషేకంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులకు మరీ మరీ